హాయండి, నా పేరు రమ. మీరు చూస్తున్న రమ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం యూనిఫామ్ ప్యాంట్ కట్టింగ్ చూద్దామండి. ముందుగా ఇలా మడత తెచ్చుకొని కింద కాళ్ళు మడవటానికి 2 పాయింట్లు పెట్టాలండి. ప్యాంట్ పొడవు వచ్చేసి 40 అండి. ముందు 33 తీసుకుందాం. పైన పట్టీకి వేస్తాం కదండి, అది ఒక 7 తీసుకుంటే సరిపోతుంది. ఈ లూజ్ కోసం వచ్చేసి 13 అండి. ఇది 10th క్లాస్ అమ్మాయిదండి. ఓకే, ఈ పొడవు 9, కాళ్ళు వచ్చి 7 అండి. మనం కచ్చు కుదులుకొని మరో గీత గీసుకుందాం. ఇవి క్లాత్ చాలా తక్కువ ఉంటుందండి. పిస్తా దగ్గర క్రాస్ తీయకుండా ఇలానే చక్కగా కట్ చేసుకుంటే క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది. లూజ్ కూడా కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు తిప్పి గుడ్డని కాలు సైడ్కి వచ్చేసరికి ఇటు పై సైడ్కి వచ్చేటట్టు మడతేసుకోవాలి. అప్పుడు లూజ్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సేమ్ దానిలాగా తీసుకోవడమేనండి. నేను ఇదివరకు యూనిఫామ్ బ్యాండ్ కట్టింగ్ పెట్టానండి వీడియో. కామెంట్లో మాటలతో చెప్పండి అని ఒక అబ్బాయి కామెంట్ పెట్టాడండి, సో అందుకే మళ్ళీ వీడియో చేస్తున్నాను. మొత్తం ప్యాంట్ పొడవు వచ్చేసి 40 అండి. 33 కింద తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం పై పట్టి 7 తీసుకుంటే సరిపోతుంది. ఓకే, నడుము లూజ్ వచ్చి 23, అంటే లూజ్గానే పెట్టామండి ప్యాంట్ కాడికి కొంచెం. ముందెక్కించుకొని మార్చుకోవడం కోసం ఒక 2 పాయింట్లు వదులుకుందాం. ఓకే, 7 కరెక్ట్ వచ్చిందండి. క్రాస్ లేకుండా కట్ చేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్ ప్యాంట్ కటింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రమ సైనింగ్ ఆఫ్.